ఏపీ సీఎం జగన్ వల్లనే తమ కుటుంబం చీలిపోయిందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి జగనే కారణమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని షర్మిల ఆరోపించారు. రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అయితే జగన్ నియంత కోటలో ఉంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ పేరును జగన్ చెడగొట్టారని షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిట్ని అన్నీ పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాను, క్యాంపెయిన్ చేసి గెలిపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. అంతలా బీజేపీ పార్టీకి బానిసలైపోయారు, అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది, కైవసం చేసుకుంది. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయము దండగ, కానీ ఇప్పుడు నియంతల్లా తయారైపోయారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు, మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు, ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటకు వస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి భూమికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.